जो आप देख रहे हैं वह कोई आम मशीन नहीं है। यह मशीन 24 घंटे ग्रीन इलेक्ट्रिसिटी पैदा करती है, यानी इससे कोई प्रदूषण नहीं होता। इसे हाइब्रिड परफेक्चुअल मैकेनिकल बैटरी गियर फ्लाईव्हील टेक्नोलॉजी कहते हैं। हैदराबाद के कपल डॉक्टर श्रीनिवास भास्कर चागंटी और बाला चागंटी ने 30 साल की रिसर्च के बाद यह तकनीक ईजाद की है। इसमें बिजली बनाने के लिए कोयला, पानी, हवा, सूर्य की रोशनी आदि किसी की ज़रूरत नहीं पड़ती। इस तकनीक की मदद से 1 मेगावाट से 20,000 मेगावाट तक बिजली बनाई जा सकती है। एक्सेलरेशन और डिक्लरेशन के तरीके से बिजली बनाई जाती है और इसके लिए भार, गति और व्यास, ये 3 पैमाने इस्तेमाल किए जाते हैं। इस जोड़े ने अपनी इस तकनीक को नवंबर 2021 में पेटेंट करवाया। ఒక థర్మల్ ప్రాజెక్ట్ తీసుకుంటాము ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మనం వాడేది బొగ్గు మళ్ళీ అక్కడికి వచ్చింది బరువు దాంట్లో ఉండే ఏదైతే టర్బైన్ ఉందో దాని డయామీటర్ ఉంటుంది మళ్ళీ అక్కడికి వచ్చేది వ్యాసము మళ్ళీ ఆ టర్బైన్ ఒక వేగంతో వెళ్తుంది అంటే పరిగెడుతుంది రన్ అవుతుంది రొటేట్ అవుతుంది సో దాంట్లో ఉండేది వేగము సో బరువు వేగము వ్యాసము ముడి పదార్థాల కింద మనం తీసుకున్నాం ఈ తీసుకుని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వితౌట్ పుట్టింగ్ ఎనీ రా మెటీరియల్ పొల్యూషన్ లేకుండా మనము కాన్స్టెంట్గా గ్రీన్ ఎలక్ట్రిసిటీని మనం అందజేస్తున్నాం అన్నమాట హైబ్రిడ్ పర్ఫెక్చువల్ మెకానికల్ బ్యాటరీ గియర్ ఫ్లైవీల్ టెక్నాలజీ మే మోటర్ గియర్ బాక్స్ బియరింగ్ ఫ్లైవీల్ ఆర్ జనరేటర్ బీ హై సబ్సే పహలే మోటర్ కో 1 మినట్ కే లియే బిజ్లీ సే చలాయా జాతా హై ఆర్ ఫిర్ బియరింగ్ ఉస్ మోటర్ కే సాథ్ ఘూమ్నే లగ్తీ హై మోటర్ బియరింగ్ పర్ జో ఫోర్స్ లగాతీ హై ఉస్సే గియర్ ఫ్లైవీల్ బినా బిజ్లీ సప్లై కే భీ 10 మినట్ తక్ ఘూమ్తా హై एक्सेलरेशन और डिक्लरेशन के तरीकों का इस्तेमाल करते हुए बिजली पैदा की जाती है जिसमें सेंट्रिपिटल और सेंट्रिफ्यूगल फोर्स लगता है एक्सेलरेशन और डीसेलरेशन ఒక మినిట్ ఆఫ్ యాక్సిలరేషన్ చేస్తే 10 మినిట్స్ ఆఫ్ ఎనర్జీ మనకు వస్తుందన్నమాట సో దాని ప్రకారంగా ఒక గంటలో మనం తీసుకుంటే 60 మినిట్స్ ఉంటుంది 60 మినిట్స్ లో మనం 6 నిమిషాల పాటు మోటార్ ని రన్ చేస్తే ఒక గంట సేపు అన్ ఇంటరప్టెడ్ పవర్ అనేది మనకి వస్తూనే ఉంటుందన్నమాట అంటే 670 కిలోవాట్ మోటార్ మనం తీసుకుంటే 1 మెగావాట్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది ఏ సింపుల్ మెకానిజం ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఒక వ్యక్తి ఒక ఫోర్స్తో వేస్తాడు వేసినప్పుడు ఇంకో వ్యక్తి ఆ ఫోర్స్ని తీసుకుని కొడతాడు ఆ వేసిన ఏరియా ఎంతుంది ఆ బాల్ ట్రావెల్ చేసిన ఏరియా ఎంతుంది సిక్సర్ అంటే మొత్తము స్టేడియం బయటకు వెళ్ళిపోయింది ఈయన వేసిన బంతి 11 ఫీటో 20 ఫీటో 22 ఫీటో సమ్ ఫీట్స్ ఉంటాయి సో దాని ప్రకారంగా ఏమవుతుంది ఆ యాక్సిలరేషన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక బంతి వేస్తాడు ఒక స్పీడ్తో అదే మోటార్ అనుకోండి ఎప్పుడైతే ఆ మోటార్లోంచి వచ్చిన ఎనర్జీ ఒక బేరింగ్కి తగులుతుందో ఆ బేరింగ్లోంచి వచ్చిన ఎనర్జీ బ్యాట్ అనుకోండి ఆ బ్యాట్లోంచి వచ్చిన ఎనర్జీ ఫ్లైవీల్కి వెళ్తుంది ఆ ఫ్లైవీల్ అనే ఎనర్జీ మనకి బంతిలాగా చాలా దూరం ప్రయాణిస్తుంది సో దీని ప్రకారంగా తీసుకున్న ఎనర్జీ తక్కువ ఇచ్చిన ఎనర్జీ ఎక్కువ हम जो देख रहे हैं वो एक प्रोटोटाइप डिज़ाइन है। इस डिज़ाइन में कुछ बदलाव कर बिजली बनाने की क्षमता को बढ़ाया भी जा सकता है। डॉक्टर श्रीनिवास कहते हैं कि हाइब्रिड परफेक्चुअल मैकेनिकल बैटरी गियर फ्लाईव्हील को 2000 यार्ड के इलाके में लगाया गया है और यह प्रति घंटा 1 मेगावाट की बिजली बना देता है। भारत में कुल बिजली उत्पादन 400 गीगावाट है। 281 थर्मल प्लांट से बनने वाली बिजली 70% है। हाइड्रो पावर प्लांट से 50 गीगावाट बिजली बनती है। वहीं सोलर, विंड और दूसरे सोर्स से 100 गीगावाट बिजली बनती है। कोयले के लगातार इस्तेमाल के चलते ग्लोबल वार्मिंग और प्रदूषण की समस्या बढ़ रही है। ऐसे में डॉक्टर श्रीनिवास कहते हैं कि वो छोटी सी जगह में अपनी गियर फ्लाईव्हील टेक्नोलॉजी की मदद से बिना रुके ग्रीन इलेक्ट्रिसिटी बना सकते हैं और इससे कोई प्रदूषण भी नहीं होगा। इस तरह की बिजली में किसी प्राकृतिक सोर्स के इस्तेमाल की जरूरत नहीं होगी। 1 मेगावाट నుంచి స్టార్ట్ చేసుకొని 5 మెగావాట్స్, 10 మెగావాట్స్, 20 మెగావాట్స్, 100 మెగావాట్స్ ఇట్లా 20,000 మెగావాట్స్ వరకు మనం ఈ హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీలో చేసుకోవచ్చు। ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి తర్వాత కమర్షియల్ అప్లికేషన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది। సో మనకి 1 మెగావాట్ తీసుకుంటే ఆ 1 మెగావాట్తో మనము మినిమం టు మినిమం 1,000 హౌజెస్కి ఎనర్జీ ఇవ్వచ్చు, 1,000 హౌజెస్కి
ప్రతి నెల 720 యూనిట్స్ మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు.